సినిమాని గెలిపించిన ప్రతి ఒక్కళ్ళకి ముందు చిరసవించి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఈరోజు ఇప్పటివరకు మేము దగ్గరదాపుగా మీడియాకు కూడా ఎక్కువ వెళ్ళలేదండి మేము ఇక్కడికే రావడం జరిగింది వైజాగ్లో ఒక సక్సెస్ మీట్ చేయాలి అని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే మనకేదైనా ఒక మంచి జరిగితే లోపల మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం కానీ మాకు మనకి మంచి చేసిన ప్రేక్షకులకి ఎక్కడ చెప్పుకోవాలి ఈ వేదిక మీద నుంచే చెప్పుకోవాలి నేను అందుకే ఈరోజు మీ దాకా మేము వచ్చాం అందరినీ తీసుకొని వచ్చి మేము ముందుకు వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ వస్తున్నాను మీ దగ్గరికి వస్తున్నా ఈరోజు ఇక్కడికి రా అంటే మామూలుగా ఓకే 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 బ్రదర్ ఈ పిచ్చి రెట్టింపు చేసింది మీరే సార్ మాకు ఓకే గారు ఓకే సినిమాలు సక్సెస్ అవ్వడం సినిమాలు సక్సెస్ అవడం ఈ వేదిరిక మీదకి రావడం కామన్ కానీ ఈరోజు ఈ సక్సెస్ మీట్ చేయడానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఓకే ఓకే బ్రదర్ ఓకే ఆగు బట్ ఈరోజు మనం ఈ సక్సెస్ ఈ ఫంక్షన్ చేయడానికి చాలా 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 డిఫరెన్స్ ఉంది కారణం ఏంటి అంటే ప్రేక్షకుడికి థియేటర్కి బంధం తెగిపోతుంది ప్రేక్షకులకి థియేటర్కి రారు వస్తారా రారో తెలియదు ఇక ఈ కేరింతలు ఈ విజిల్సు ఈ కటౌట్లు వీటికి పూజలు వీటికి తీసే హారతులు ఇవన్నీ ఉంటాయా కోలాహలం ఉంటుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్న టైంలో మీరు ఒక మంచి సినిమా తీస్తే మేము వందకు వంద పర్సెంట్ ఒకటి మళ్ళీ మళ్ళీ చూసి మరీ సినిమాను పెద్ద హిట్ చేస్తామని నిరూపించిన సినిమాయే ఈ అఖండ ఓకే డబ్బులు రావడం వేరు డబ్బు వేరు ఓకే జై జై బాలయ్య ఓకే ఒక సినిమా ఆడితే డబ్బు రావడం వేరు డబ్బుతో పాటు ధైర్యం రావడం వేరు ఈ సినిమాకి మీరు ఇచ్చింది డబ్బు కాదు పరిశ్రమకి ఈ సినిమాని హిట్ చేసే పరిశ్రమకి ఒక ధైర్యం ఇచ్చారు అందుకని నేను మీకు మళ్ళీ చెప్పింది మీరు హిట్ చేసింది సినిమాని కాదు మా పరిశ్రమని అందుకని చెప్పి మీకు నమస్కరించాను ఓకే ఇకపోతే బాలయ్య గారు ఓకే దానికే వస్తున్నాను ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఎవరైనా చేస్తే ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు కానీ బాలయ్య గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే ఆ క్యారెక్టర్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుద్ది ఎందుకో చెప్తాను మాస్ అంటే అరిచి చెప్పేది కాదు మాస్ అంటే మంచి చెప్పి అరిచేలా చేసేదే మాస్ ఓకే అలాగే ఈ సినిమాలో ఒక మంచి చెప్పిన ఒక దేవుడు గురించి చెప్పిన ఒక ధర్మం గురించి చెప్పిన ఒక ఆత్మశుద్ధి వాక్శుద్ధి ఉన్నవాళ్ళు మాత్రమే చెప్తేనే ఇది సాధ్యం జనంలోకి వెళ్ళుద్ది ఆ వాక్శుద్ధి ఆత్మశుద్ధి ఉన్న పరిపూర్ణమైన వ్యక్తి బాలయ్య గారు అందుకే ఈరోజు మీకు ఆ సినిమా అంత మీకు నర నరాల్లో ఎక్కడానికి కానీ ఆ సినిమాని మీరు ఈ స్థాయిలో పెట్టడానికి కానీ ప్రధాన కారణం ఒక శుద్ధి ఉన్న వ్యక్తి మీ ముందు చెప్పడం అనేది కారణం అదే బాలయ్య గారు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను బేసిక్గా మన సినిమాల్లో హీరో శంఖం పూరిస్తే విలన్కి వినబడుద్ది కానీ ఈ సినిమాలో అఖండ శంఖం పూరిస్తే ప్రపంచం మొత్తం వినబడింది ఓకే బ్రదర్ అలాగే ఈ సినిమా అడుగుపెట్టిన ప్రతి దేశంలోనూ నేరాజనాలు ప్రపంచమే ప్రపంచనం పట్టారు ఏమని జై బాలయ్య జై అఖండ ఫైనల్గా నేను జై బోయపాటి ఓకే సో థ్యాంక్ యూ బ్రదర్ ఓకే అందుకనే చెప్పింది ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఆ క్యారెక్టరే ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుద్ది అని అలాంటి వ్యక్తితో ఒక్క సినిమా చేయటం అనేది ఎవరికైనా కళ అలాంటిది నేను మూడు సినిమాలు చేశాను ఆ భాగ్యం నాకు దక్కింది ఫస్ట్ సింహ చేశాను ఆదరించారు రెండు లెజెండ్ చేశాను నెత్తి మీద పెట్టుకున్నారు మూడు ఈ రోజు ఈ అఖండా చేస్తే గుండెల్లో పెట్టుకున్నారు తప్పకుండా నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను మీకు అలాగే ఈ కాంబినేషన్లో ఈ విధంగా హిట్ రావడం అనేది దైవ సంకల్పం ఏదో సం పూర్వజన్మ సుకృతం అందుకనే మాకు ఒక అద్భుతమైన ట్యూనింగ్ ఉంది ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఉండాలి అని చెప్పి కోరుకుంటూ నిజంగా నేను బాబు మన ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బాబు చేస్తాం అది ఏంటి తర్వాత ఏంటి ఏంటి అనేది నేను ఓపెన్ చేస్తాను బ్రదర్ వదిలేయండి ఇకపోతే ఈ సినిమాలో ఎస్ 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 ఓకే నేను ప్రధానంగా చెప్పాల్సింది బ్రదర్ ప్రతి టెక్నీషియన్ని ఇక్కడ పేరు పేరుని చెప్పాలి ఎందుకంటే బాలయ్య గారు ఈ సినిమాలో అంత అద్భుతంగా కనిపించడానికి ముందు ఎక్సర్సైజులు నాతో పాటు కూర్చున్న వ్యక్తి నా డిజైనర్ రామ్ గారు స్టైలిష్ అండ్ డిజైనర్ అందువల్లే బాలయ్య గారు ఇందులో అంత అద్భుతంగా ఉన్నారు అలాగే ఈ సినిమాకి ఏ చూస్తున్నాం కొంతమంది హీరోయిన్స్ చూస్తున్నామో అది చేస్తున్నాము ఇది చేస్తున్నాం ఎంతో ఇది చేస్తూ ఉంటే మనకి చేస్తాము అన్న వాళ్ళేమో అంత క్యాపబుల్గా లేరు మిగతా వాళ్ళు అనుకుంటేనేమో కాస్త వాళ్ళు ఏంటంటే కాస్త చిన్న ఇది ఉంది ఆ టైంలో జయజానికి నాయకులు నాకు సెకండ్ లీడ్ చేసిన అమ్మాయి ప్రజ్ఞ ఒక్క ఫోన్ చేశాను ప్రజ్ఞ ఏం మాట్లాడలే ఏంటి సార్ అంటే హైదరాబాద్ రావాలి ఎందుకు అని కూడా అడగల వచ్చారు మన ఆఫీసులో కూర్చున్నారు నేను చెప్పాను ఇప్పుడు నేను అఖండా సినిమా నేను బీబీ త్రీ సినిమా చూస్తున్నాను తెలుసు కదా తెలుసు సార్ నువ్వు చేయగలవా సార్ మీరు చెయ్యి అని చెప్పండి సార్ ఓకే నువ్వు ఈ సినిమా చేయాలి చేస్తానను సార్ అంది అంతే అలా కమిటీ అయిన అమ్మాయి ఓకే ఈరోజు సినిమాలో అమ్మాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఏం చెయ్యాలో మేము ఏ ఆశించామో అది చేసింది తప్పకుండా మీరు ఆ అమ్మాయిని ఈ ఎంకరేజ్ చేయాలి ఓకే అలాగే బ్రదర్ మొత్తం అందరినీ మా స్టన్ శివ మాస్టర్ గారి దగ్గర నుంచి శంకర్ మాస్టర్ గారి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది తమన్ ఎందుకంటే ఫస్ట్ చూసినవాడు సినిమా చూసినవాడు తనే తను చూసి ఏ విధంగా ఈరోజు ఆర్ఆర్ చేసి మన ముందు పెట్టాడో మీరు చూశారు ఎందుకంటే ఆ విజువల్ చూస్తే ఆటోమేటిక్గా తను చేయాలి అంతే సో అలా చేసి మన ముందు పెట్టాడు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి నా ఇందులో అన్ని పాటలు ఒక్క పాట తప్ప మొత్తం పాటలు రాసిన మన కళ్యాణ్ చక్రవర్తి అలాగే సిజీ వర్క్ మీ వైజాగ్ వాసి ఓం శ్రీ లక్ష్మి నారసింహాయ ఆ దీనిలో ఉండే నరేంద్ర తను చేయనియండి అలాగే రామ్ చెప్పాను మిగతా అందరూ కూడా అలాగే నా డిపార్ట్మెంట్ టోటల్లీ చేశారు సో వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే పేరు పేరు నా ప్రతి ఆర్టిస్టు మన శ్రీకాంత్ భయ్య దగ్గర నుంచి మన నితిన్ మెహతా గారు అండ్ మహేష్ గారు అండ్ శ్రవణ్ భయ్య ఇక నేను ఎన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పూర్ణ ఒక్క మాట అడిగితే వచ్చి చేసేసింది సో నా కెమెరామెన్ అండ్ ఆర్ డైరెక్టర్ ఎప్పుడు వాళ్ళు నా దీనిలో ఉంటారు ఓకే వాళ్ళందరి సహకారంతోనే ఈరోజు ఇంత పెద్ద సినిమా చేయడం జరిగింది ఇక ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నాను ఈ సినిమా కథ ప్రకృతి నేను చెప్తాను బ్రదర్ ప్రకృతి పసిబిడ్డ పరమాత్మ ఈ మూడిటిని గౌరవిస్తే మన త ఈ తరమే కాదు భావితరాలు కూడా బాగుంటాయి అది మన హైందవ ధర్మం అని చెప్పి చెప్పడానికి మనం ప్రయత్నించాం దానిలో మనం సక్సెస్ అయ్యాము ఓకే బ్రదర్ ఆ ప్రాసెస్లో తల్లి డ్రామా ఆ పసిబిడ్డ దైవం లాంటి పసిబిడ్డ తిను జైష్ణ జైష్ణ ఓకే ఈరోజు ఈ పాపకు లాస్ట్ చివరి సీన్లో అంటే ఫస్ట్ నుంచి తను అద్భుతంగా చేసింది చివరి సీన్లో బయటకు వస్తూ మీరు కళ్ళ మండి నీళ్లు పెట్టుకునేలా చేసి బయటికి పంపించిన సీన్ తను చేసింది యాక్చువల్లీ ఆ పాపకు మాటలు రావు అంటే రావు అంటే చిన్న ఏజ్ త్రీ ఇయర్స్ కిడ్ అంత రావు కానీ అయినా సరే ఆ పాపే వచ్చి ఆ పాపే డబ్బింగ్ చెప్పి మీరు వినిన డబ్బింగ్ కూడా మొత్తం ఆ పాపదే సో ఆ పాపను కూడా మీరు అప్రిషియేట్ చేయాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి ఎప్పుడు ఆ పాప బాగా పైకి రావాలి థ్యాంక్ యూ తల్లి వెళ్ళమ్మా సో ఈ దీనిలో అమ్మా అలాగే ఏం లేదు మీరందరూ బాగా అభినందించేసరికి దిష్టి తగిలి చిన్న ఆ ఇది వచ్చింది అంతే ఓకే ఇక ఈ కథన ప్రకృతి పసిబిడ్డ పరమాత్మ ఈ మూడింటిని అంటుకుంటే దేవుడు కూడా ఎలా దిగుతాడో చెప్పడం జరిగింది దానికి మీ ప్రతిస్పందనే ఈరోజు సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం ఈ హిట్కి బ్రదర్ మేం చేసిందేమీ లేదు శివుడు ఈ సినిమాని హిట్ చేశాడు మీ రూపంలో మేం జస్ట్ తీసుకున్నామంతే ఇది భగవంతుడు ఇచ్చిన హిట్టు అలాగే ఈ పరిశ్రమకి ఊపిరి లాంటి హిట్టు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇక బాలయ్య గారి గురించి ఒక్క విషయం చెప్పేసేసి నేను ఆపేస్తున్నాను ఇప్పుడు మేము హోటల్ నుంచి వస్తున్నాం హోటల్ నుంచి వస్తూ ఉంటే హోటల్ నుంచి వస్తూ ఉంటే అభిమానులు ఒక ఐ ఆరేడు కార్లు ఒక యాభై బైక్స్ మొత్తం ఫాలో అవుతున్నాయి జమ్ 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 మనం మీద కొట్టుకుంటాను ఎలా వస్తారో తెలుసు కదా అలా వస్తూ ఉన్నారు బాబు ఒకసారి చెయ్యత్తారా అని వాళ్ళు పాపం మీద మీదకి వస్తున్నారు బాలయ్య బాబు 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 బాలయ్య గారు జై బాలయ్య జయ బాలయ్య అంటున్నారు ఒకసారి చెయ్యొత్తుదామా వద్దండి మీరు కూడా అటు చూడవద్దండి నేను చూడను ఏంటి బాబు అన్నాను ఏం లేదు నేను జస్ట్ గ్లాస్ దించి ఇలా అన్నానంటే బాలయ్య అంటే ఇటు చూస్తూ వాడు వాళ్ళకి ఏదైనా జరిగితే నాకు ప్రాణం చిబుక్కుమంటది నేను భరించలేను అలాగే ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను వాళ్ళు జై బాలయ్య అంటున్నారు ముగ్గురు వెళుతున్నారు మధ్యలో అమ్మాయి కూర్చొని ఆ పాప కూడా ఇలా చేస్తూ జై బాలయ్య అంటుంది నేను వాళ్ళ వైపు కూడా చూడట్లేదు నాకు బాధ లోపల కన్నీళ్ళు గారు అసలు నేను అయినా సరే అది చూడకూడదు చూశానంటే వాళ్ళకు యాక్సిడెంట్స్ అవుతాయి అందుకని నేను ఎట్టి పరిస్థితులు అది చేయకూడదు అందుకని అమ్మ నేను అలానే చూస్తూ ఉంటాను దయచేసి నిన్ను బాగా గుర్తుపడతారు కాబట్టి నువ్వు కూడా ఎట్టి పరిస్థితులు అది చూడొద్దు అంటే అభిమానులకి బాలయ్య అంటే ఉన్న రెస్పెక్ట్ అది అని చెప్పడం కోసం మాత్రం ఇది నేను మీకు చెప్తున్నాను వరదర్ ఇక ఫైనల్గా ఈరోజు మన సినిమా రిలీజ్ అయింది బ్రదర్ మళ్ళీ చెప్తున్నాను అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే సినిమాని గెలిపించారు పరిశ్రమని గెలిపించారు అలాగే రేపు రిలీజ్ అవబోయే మన సినిమాలన్నీ మంచి సినిమాలు మీ ముందుకు వస్తే గ్యారంటీ మీరు గెలిపిస్తారు అలానే గెలిపిస్తూ ఈ పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ సక్సెస్ మీట్ని ఈరోజు సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రత్యేకించి ఈరోజు మనం ఇంత ఇదిలో ఉన్నామన్నా ఇంత సెక్యూరిటీలో ఉన్నామన్నా పరిపూర్ణంగా సహకరించిన పోలీసు వారికి పోలీస్ కమిషనర్ గారికి అండ్ పోలీసు వారు అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాలయ్య జై ఆకండా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ అందరూ మాట్లాడారు టెక్నిషియన్స్లో డిపార్ట్మెంట్లో బట్ మన కో ప్రొడ్యూసర్ నెకండ్ శ్రీధర్ గారు వన్